కార్యకర్త పార్టీ కార్యకర్త అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడ ఉన్నది ఏ పార్టీలో నేను ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ వెనకాల తిరిగిన వాళ్ళందరూ ఇప్పుడు సోమవీర్రాజు వెనకాల తిరగట్లేదే సోమవీర్రాజు వెనకాల తిరుగుతున్న వాళ్ళందరూ వెనకాల లేరు ఏ పార్టీలోనైనా మనకి ప్రయారిటీ ఇచ్చేవాడు వెనకాల తిరుగుతాం సహజంగా ప్రయారిటీ ఇవ్వనోడికి ద్వేషించరు మనోడు కంటే గొప్పోడు కాదు అవతల ఉన్న పార్టీ వాళ్ళతో కంపేర్ చేస్తే మనోడు గొప్పోడే మన నాయకుడితో పోల్చుకుంటే ఇది వీక్ ఇట్లా ఉంటుంది ఇప్పుడు అద్వానీ మోడీ కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది వాజ్పేయి అద్వానీలతో పోల్చుకుంటే వాజ్పేయి స్పెషల్ అద్వానీ సెకండ్ అయ్యాడు అద్వానీ మోడీలతో పోల్చుకుంటే అద్వానీ బెటర్ అనుకున్నారు కానీ మోడీ బెటర్ అని జనం ప్రూవ్ చేశారు ఇప్పుడు అద్వానీ క్యాడర్ ఏమంటారు మా వాడికి అన్యాయం జరిగిందంటారు అట్లాగే ఉంటుంది ఇక్కడైనా సరే అది అర్థం చేసుకుంటారు కానీ వైసీపీ ఎమ్మెల్యేలకు పూర్తి అంటే పూర్తి కాకపోయినా సరైన ఫ్రీడమ్ లేకపోవడం వాళ్ళ చేతిలో అధికారాలు లేకపోవడం 2019 ముందు ఈ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగిన క్యాడర్కే లేదంటే కార్యకర్తలకే ఈయన అనుకున్న పదవులు ఎమ్మెల్యేలు అనుకున్న పదవులు ఇవ్వలేకపోవడం వాళ్ళకి చేయాలనుకున్న చేయకపోవడం అందుకే ఈ వర్గాలు అనేవి పెరిగినాయి విభేదాలు పెరుగుతున్నాయి అంటే ఈవెన్ ఇక్కడనే కాదు తలారి వెంకటరావు గారి విషయమని కాదు మొత్తం చాలా చోట్ల ఉంది ఇటువంటి పరిస్థితి బేసిక్గా కార్యకర్త ఆలోచన ఇప్పుడు బీజేపీ కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త టీడీపీ కార్యకర్త ఇట్లా లెక్కేసుకున్నప్పుడు వీళ్ళదైనా సేమే నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ లెక్క అయితే 50 ఏళ్ళు ఉన్నాడు ఎవరికి ఏ పవర్ లేదే మరి వాళ్ళు ఎప్పుడు పార్టీని వదిలేసి వెళ్ళిపోవాలి కాంగ్రెస్ కార్యకర్త వదిలేసి వెళ్ళిపోయాడు అసంతృప్తి ఉంటుంది తమకు వచ్చిన రానప్పుడు తనకంటే జూనియర్కి వచ్చినప్పుడు అది అంతవరకే ఉంటుంది వీళ్ళకైనా ఉంటుంది వాళ్ళకైనా ఉంటుంది ఇప్పుడు ఎక్కడెందుకు చిన్న ఎగ్జాంపుల్ ధూళిపాళ్ళ నరేంద్రకు మించినోడు ఎవడన్నా ఉన్నాడు సీనియర్ గెలిచినాడు వరుసగా గెలిచినోడి కంటే కూడా ఒకసారి రెండుసార్లు గెలిచిన వాళ్ళకి మంత్రి పదవులు రాలేదు మరి ఏం చేయాలి అప్పుడు దాంట్లో పెద్ద